ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరొకసారి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి ప్రవేశించే ముందు ఒకంత ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు ప్రభు. మరొకసారి మరలా నీ సన్నిధానంలో చేరి నా తండ్రి నీ మాటలు ఆలకించుటకు, మా విశ్వాసాన్ని మా జీవితాన్ని సరిచేసుకునేటకు మీరు మాకు ఇచ్చిన కృపగలిగిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. నీ వాక్యాన్ని సమృద్ధిగా మా హృదయాల్లో నివసింపచేయనే ఉండే ప్రభు, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి, బలపరచండి, దీవించండి, నామానికి మహిమకరంగా ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనము ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి యోబు గ్రంథము 23:10 మనం ఒకసారి చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. చాలా చక్కటి మాట. యోబు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధించబడక ముందు కాదు, లేదా శోధించబడుతున్న సమయంలో కాదు, కానీ చాలా స్పష్టంగా భక్తుడైన యోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను శోధించబడిన తరువాత నేను సువర్ణము వలె మార్చబడుదును. మూడు భాగాలుగా మన జీవితాన్ని, లేదా మూడు భాగాలుగా యోబు జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించవచ్చు. ఒకటి, యోబు శోధించబడక మునుపు. రెండు, యోబు శోధించబడుతున్న సమయము. మూడవది, యోబు శోధన ముగించబడిన తర్వాత. ఈ మూడు భాగాల్లో కూడా యోబు జీవితం చాలా గొప్పగా, చాలా వ్యత్యాసంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, శోధించబడడానికి ముందుగా మనం చూస్తే యోబుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, వెండి, బంగారం, ఐశ్వర్యం, అన్ని రకాల వనరులు, అన్ని రకాల వసతులు సమృద్ధిగా కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యోబు శోధనలోనికి ప్రవేశించాడో, వెంటనే అతని జీవితం మొత్తము కూడా తారుమారైనట్టుగా మనకు వాక్యం కనపడుతుంది. తాను సంపాదించుకున్నది, తాను పొందుకున్న ప్రతీదీ కూడా, కుమారులు, భార్య, ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌందర్యము, అన్ని రకాలైన దీవులన్నీ కూడా శోధించబడుతున్న సమయంలో కోల్పోయాడు. మూడవదిగా, శోధన తరువాత, అంటే ఈ శోధన అంతా ముగించబడి దేవుడు దీవించిన తర్వాత మనం చూసినట్లయితే, ఏదైతే కోల్పోయాడో శోధించబడుతున్న దినాల్లో, దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించినట్లుగా మనకు చూస్తాం. శోధన అనేది యోబు జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే, అది యోబు జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, కానీ యోబు ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా ఇంకా రెండింతలుగా ఆశీర్వదించబడటానికి శోధన ద్వారా దేవుడు యోబు జీవితాన్ని ముందుకు నడిపించడం ప్రారంభించాడు. సువర్ణమును అగ్నిలో వేసినప్పుడు అది నాశనం చేయడానికి కాదు, కానీ వెండిని అగ్నిలో పెట్టినప్పుడు అది నాశనం చేయడానికి కాదు, కానీ అందులో కొంత మట్టిని, పనికిరాని పదార్థం ఏదన్నా ఉంటే అగ్నిలోని తీసివేసి స్వచ్ఛమైన వెండి బంగారాన్ని ఎలాగైతే బయటకు తీస్తామో, అలాగే దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, యోబు జీవితాన్ని కొంతకాలం శోధన మార్గం గుండా నడిపింపజేసి ముందున్న స్థితి కన్నా శోధించబడిన తరువాత స్థితిని రెండింతలుగా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా శోధన ఖచ్చితంగా జరుగుతుంది. శోధించబడిన వారంటూ ఎవరూ లేరు. యోబే కానీ, అబ్రహామే కానీ, దావీదే కానీ, అపొస్తలుడైన పౌలే కానీ, ఈరోజు నువ్వు కానీ నేను కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ శోధన ఖచ్చితంగా ఉంటుంది. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా అపవాది చేత అరణ్యములో శోధించబడినట్లుగా మనకు కనబడతా ఉంటుంది దేవుని వాక్యంలో. యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే, తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. యాకోబు అందరికన్నా యోసేపును అత్యంత ప్రేమగా, ఆదరణకరంగా, ఇష్టంగా పెంచుకుతా, ప్రేమగా చూస్తూ ఉండేవాడు. కానీ మనం చూసినట్లయితే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా కలలు వచ్చినాయి, చాలా అనేకమైన దర్శనాలు వచ్చినాయి, ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు చూపించాడు. కానీ కొద్ది దినాల తర్వాత మనం చూసినట్లయితే, యోసేపు జీవితం పూర్తిగా ప్రభు సన్నిధిలో మార్చబడినట్లుగా మనకు కనబడుతుంది. వేరొక దేశానికి దాసుడిగా వెళ్ళడం, అన్నల ద్వారా మోసగించబడటం, గుంటలో పడడం, దాసరికం చేయడం, తర్వాత చెరసాలకు వెళ్ళడం, అనేక విధాలుగా యోబు జీవితం అంతా పరీక్షలకు గుండా, శోధన గుండా భయంకరంగా నడిపించబడతా వచ్చింది. కానీ
అని మనకు వాక్యంలో గనక మనం చూసినట్లయితే యోసేపు పరీక్షించబడి శోధించబడి శ్రమల పాలైన తరువాత యోసేపు జీవితాన్ని అత్యున్నతమైన స్థానంలోనికి దేవుడు నడిపించడం జరిగింది. ఆరంభంలో ఉన్న స్థానం కన్నా శోధించబడిన తరువాత ఇంకా ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించడం జరిగింది. శోధన అనేది ఆశీర్వాదానికి తొలిమెట్టు నీ జీవితానికి కానీ నా జీవితానికి కానీ. ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఒక పరిస్థితిలో ఒక సిచ్యువేషన్లో శోధించబడుతున్నప్పుడు ఇది నీకు నాశనకరమైనది, ఇది నేను చనిపోతున్నా, నేను ఎక్కడతో నా జీవితం అయిపోయినా అనుకుంటానికి లేదు కానీ ఈ శోధన ద్వారా ఇంతకు ముందు ఉన్న సంతోషము కన్నా రెట్టింపు ఆశీర్వాదకరమైన మార్గాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. యోబు జీవితము కానీ యోసేపు జీవితాన్ని కానీ క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు మనకు కనబడేది అదే. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఒకంతగా ఆశీర్వదించబడ్డాడు, కానీ శోధించబడిన తరువాత, శ్రమల పాలైన తరువాత, పరీక్షించబడిన తరువాత, అనేక ఏమైనా ఇబ్బందులు పడిన తరువాత, అవమానం పడిన తరువాత మనం చూసినట్లయితే రెండింతలుగా యోసేపు దేవుని ద్వారా దీవించబడినట్టుగా మనకు కనపడుతుంది. యోబు కూడా ఆరంభంలో అన్ని రకాల దీవెనలు పొందాడు, కానీ శోధించబడుతున్న సమయంలో అన్నిటిని కూడా కోల్పోయాడు. కానీ శోధనలో నిలిచి నడిచాడు గనక, శోధించబడిన తరువాత, పరీక్షలో నిలిచిన తరువాత అతడు కోల్పోయిన వాటన్నిటికన్నా ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. అందుకే 23:10 ఏమి అంటాడంటే, నేను శోధించబడిన తరువాత సువర్ణము వల్ల నేను కనబడుదును. ఆమేన్, హల్లెలూయా. శోధించబడుతున్నప్పుడు కాదు, శోధింపబడకమునుపు కాదు, శోధన గుండా నడుస్తున్నప్పుడు కాదు, ఎప్పుడైతే నా శోధన ముగించబడుతుందో శోధించబడిన తరువాత నా జీవితము, నా బ్రతుకు మొత్తము కూడా సువర్ణము వలె అమూల్యమైన దానిగా, విలువైన దానిగా, ఆశీర్వాదకరమైన దానిగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. తన జీవితాన్ని సువర్ణముతో పోలుస్తా ఉన్నాడు. బంగారం ఎవరికి ఇష్టం లేదు, అందరూ కోరుకునేదే. కానీ యోబు శోధించబడుతున్న దినాల్లో అంట చిన్న పిల్లలు కూడా యోబుని చూసి అసహించుకున్నారు, తన భార్య యోబుని చూసి అసహించుకుంది. కానీ శోధన తరువాత నేను సువర్ణము వలె మారుతాను, నేను ఎవరైతే నన్ను అసహించుకుంటున్నారో వారందరూ నా యొద్దకు వస్తారు, ఎక్కడైతే నేను పడిపోయానో అదే స్థలంలో నేను తిరిగి లేవగలుగుతాను. ఎప్పుడు అంటున్నాడు? శోధించబడిన తరువాత, శోధించబడిన తరువాత. నిజమే, మనకందరి జీవితాల్లో కూడా శోధన ఖచ్చితంగా ఎదురవుతుంది. నువ్వు శోధించబడుతున్నట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు బాధపడాల్సిన, కృంగిపోవాల్సిన పని లేదు. కానీ ఈ శోధన ద్వారా దేవుడు నిన్ను అమూల్యమైన మార్గముల గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ కొద్ది కాలం ఉన్న శోధనను, భక్తులందరి జీవితాల్లో నడిచిన ఈ కఠినమైన మార్గంలో కొంతకాలం కనుక నువ్వు నడవగలిగినట్లయితే రానున్న దినములన్నీ కూడా దేవుడు నీకు ఇంతకాలం ఉన్న సంతోషము కన్నా రెట్టింపు సంతోషాన్ని దేవుడు నీ జీవితానికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 4:1 నుండి చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషు రొట్టె వల్ల మాత్రమే జీవించడానికి వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నువ్వు నాకు మొక్కుతువా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభు యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ఉపవాసం ఉన్న దినాల్లో అట, ప్రార్థనలో గడుపుతున్న దినాల్లో అట, భయంకరంగా ఆహారం విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ, అన్ని రకాల విషయాల్లో కానీ అపవాది యేసుక్రీస్తును శోధిస్తూ వచ్చాడట. తర్వాత మనం చూసినట్లయితే అపవాది ప్రతి శోధనను కూడా ముగించి యేసుక్రీస్తును కొంతకాలం విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు జీవితంలో కూడా అపవాది చేత భయంకరంగా శోధించబడ్డాడు. ఆయన శోధించబడిన తరువాత, ఆయన శోధనలో గుండా నడిచిన తరువాత చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య ఎంతో మహిమకరంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంతకుముందు కూడా యేసుక్రీస్తు
అనేకమైన సార్లు దేవాలయానికి వెళ్ళాడు, అనేక సార్లు ప్రధాన యాజకులతోనూ యాజకులతోనూ లేవీయులతోనూ చర్చించాడు. దేవుని గురించిన మాటలు అనేకమైన చెప్పినట్లుగా లేఖన భాగంలో మనకు కనబడుతుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శోధించబడిన తరువాత ఏ పని చేసినా ఏ పరిచర్య చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుని మహిమ దేవుని యొక్క కార్యాలు బహుబలంగా కనబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే శోధించబడిన తర్వాత నీకు రెండింతల ఘనత అనేది దేవుడు ఆపాదిస్తూ ఉంటాడు. అది నువ్వు ఏ కార్యక్రమం నువ్వు పరిచర్యలో ఉన్నా సరే వ్యాపారంలో ఉన్నా సరే కుటుంబ జీవితాన్ని గడుపుతున్నా సరే ఏ విధమైన మార్గంలో గుండా నువ్వు నడుస్తున్నా సరే శోధనల గుండా నీ జీవితం కనుక ఈరోజు నడిపించబడతా ఉందంటే రెండింతలుగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబడుతున్నాడని అర్థం అక్కడ. ఆమెన్, హల్లెలూయా. అంతేగాని శోధించబడుతున్న సమయంలో సనగడం కానీ శోధించబడుతున్న సమయంలో దూషించడం కానీ దేవుడిని విడిచి వెళ్ళిపోయాడు అన్న మాటలు పలకకుండా ఈ శోధన తర్వాత నాకు రెండింతల మేలు దేవుడు దాచి ఉంచాడు, ఘనమైన కిరీటాన్ని దేవుడు నా కొరకు దాచి ఉంచాడు, సమృద్ధికరమైన ప్రాంతాల గుండా నేను వెళతాను అనే నమ్మకాన్ని దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. అందుకే యోబు అంటున్నాడు కదా, శోధించబడిన తరువాత నేను సువర్ణముగా మార్చబడతాను, అమూల్యమైన వాణిగా నేను మార్చబడతాను. యేసుక్రీస్తు కూడా శోధించబడి తర్వాత ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో చేసిన ప్రతి ప్రసంగంలో చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా బలమైన కార్యములు అక్కడ కనబడటం జరుగుతుంది, మహిమ అక్కడ కనబడటం జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. శోధించబడుతున్న సమయంలో నువ్వు కృంగిపోవద్దు ప్రభు సన్నిధిలో, ఇబ్బంది పడద్దు, దిగులు చెందొద్దు. కొంతకాలం నువ్వు శోధన పడినా సరే శాశ్వత కాలం నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. కొంతకాలం నీకు బాధ ఉన్నా సరే శాశ్వత కాలం వరకు నువ్వు సంతోష గానములు చేయబోతా ఉన్నావు. ఇప్పుడున్న శోధనను బట్టి నీ జీవితాన్ని ఇలాగే ఉంటుందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతకాలం నీకు శోధన ఉండొచ్చు, కొంతకాలం నువ్వు చెరసాల్లో ఉండొచ్చు, కొంతకాలం నువ్వు అరణ్యంలో ఉండొచ్చు, కొంతకాలం అందరికీ దూరంగా బ్రతకచ్చు, కొంతకాలం అన్ని విషయాలు నీకు దూరం అవ్వచ్చు, కొంతకాలం నువ్వు కట్టుకున్న కళలన్నీ కూడా కోల్పోవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా నువ్వు నేను ఉండాల్సింది ఏంటంటే రానున్న దినాలలో ఇప్పుడున్న శోధన కన్నా గతంలో ఉన్న ఆశీర్వాదం కన్నా రెండింతల మేలును దేవుడు నాకు దయచేయగలడు అన్న స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యాన్ని హృదయంలో నిలిపి నీ ఉన్న స్థలంలో ప్రభు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే యోబు రెండింతలుగా దీవించబడినట్లుగా యోసేపు రెండింతలుగా దీవించబడినట్లుగా ఈ శోధన కాలం తీరిన తర్వాత, ఈ శ్రమల కాలం తీరిన తర్వాత, ఇబ్బంది కాలం తీరిన తర్వాత ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నువ్వు ఊహించినటువంటి, నువ్వు అడగనటువంటి, నువ్వు ఎదురు చూడనటువంటి మేలుల చేత నీ హృదయాన్ని దేవుడు సంతృప్తిపరచబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఇప్పుడు వచ్చే ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కొనగల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 మనం చదువుకుందాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఆమెన్, హలో. సాధారణంగా అందరికీ కలిగే శోధన తప్ప మరి ఏది కూడా మీకు కలగలేదు. మీరేమి కూడా కంగారు పడమాకండి. దేవుడు నమ్మదగినవాడు, ఈ శోధనలో ఆయన మీతో కూడా ఉంటాడు, ఈ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు అని చెప్పి శోధించబడుతున్న దేవుని బిడ్డలకు అపొస్తలుడైన పౌలు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని నువ్వు ఎదుర్కొనగలవు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే పరిస్థితి సమస్తాన్ని కూడా ప్రభు సందు నువ్వు భారాన్ని వహించగలవు. ఎందుకంటే ఈ భారాన్ని నువ్వు భరించగలవు అనే దేవునికి తెలుసు. అందుకనే నీకు ఈ శోధనకరమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. చాలామంది ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, పరిచర్య పరంగా అనేక విధాలుగా శోధించబడతా శోధించబడుతున్న సమయంలో నా వల్ల కాదు ప్రభు, నేను భరించలేని ప్రభు, నేను తట్టుకోలేని ప్రభు, ఇక్కడితో నా జీవితం చాలు ప్రభు, ఇక్కడి నుంచి నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేని ప్రభు అని చెప్పి అపనమ్మకంతోనూ అవిశ్వాసంతో కూడిన మాటలు అనేకమైన మనం మాట్లాడతాం. కానీ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికీ కలిగే శోధనతో పాటే లేదా నువ్వు సహింపగలిగినదే, నువ్వు మోయగలిగిన భారాన్నే దేవుడు నీ భుజాల మీద పెడుతున్నాడట. అంటే ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని నువ్వు చక్కగా మోయగలవు, నువ్వేమీ భయపడిన అవసరంలా. ఇప్పుడున్న శోధనలో నువ్వు నలిగిపోవు, ఈ శోధనలో నువ్వు మరణించవు, ఈ శోధన ద్వారా నీ జీవితం అంతా కూడా అణగద్రొక్కబడదు. కానీ ఇక్కడ నుంచి నువ్వు ప్రభు సందులో రెండింతల ఆశీర్వాదకరమైన మార్గంలోనికి మాత్రం
ఖచ్చితంగా వెళ్ళగలుగుతావు. ఈ శోధనలో ఉన్న కొద్ది కాలం గనక నీ ఓర్పును, నీ సహనాన్ని, నీ ప్రార్థన, నీ విశ్వాసాన్ని ప్రభు సందులో గట్టిగా కనుక పట్టుకున్నట్లయితే, ఈ శోధించబడుతున్న కాలం ముగిసిన తరువాత డబుల్ పోర్షన్, రెండింతలుగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం సంతోషించడం కాదు, కానీ శోధన గుండా వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా సంతోషించే వారమే ఉండాలి. ఎందుకంటే ఈ శోధన ముగించిన తర్వాత నేను ఘనమైన స్థలంలోనికి వెళ్ళబోతున్నా, ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి వెళ్ళబోతున్నా అనే నమ్మకం నీకు కలిగి ఉండాలి. మేలు ఉన్నప్పుడు కాదు నువ్వు సంతోషించాల్సింది, నిజమైనగా నువ్వు ఆనందించాల్సింది ఎప్పుడంటే శోధన మార్గం గుండా వెళ్తున్నప్పుడు. ఎందుకంటే ఈ శోధన తీరిన తరువాత సువర్ణముగా నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం అంతా రూపాంతరపరచబడుతుంది. ఎంతవరకు నీలో సరిచేయబడిన తప్పులన్నీ కూడా పూర్తిగా సరిచేయబడి దేవుని దృష్టికి నిందారహితంగా నువ్వు ప్రభు సందులో మార్చబడతావు, ఘనమైన స్థలంలోనికి దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా నడిపించగలుగుతాడు. యాకోబు రాసిన పత్రిక 1:2-3 చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. నానా విధములైన శోధనలో పడినప్పుడు ఎప్పుడు సంతోషకరంగా భావించండి అంటున్నాడంటే, మీరు అనేక విధాలైన శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోండి. ఎందుకంటే ఈ శోధన ముగించిన తర్వాత, ఈ శోధన మార్గం గతించిన తర్వాత, ఈ చీకటి జీవితం గతించిన తర్వాత దేవుడు రెండింతలైన సంతోషాన్ని, ఇప్పుడున్న బాధను మర్చిపోయేంత ఘనమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక మీరు మహాశోధనలు గుండా నడుస్తున్నప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. నానా విధముల శోధనలు నువ్వు నడిచినా సరే, నువ్వు ఏ విధంగా కూడా భయపడినా సరే, ఏ శోధన కూడా నేను నాశనం చేయలేదు, ఏ శోధన కూడా నేను పడగొట్టలేదు, ఏ శోధన కూడా నీ జీవితాన్ని దేవునికి దూరంగా చేయలేదు, నువ్వు పడుతున్న ఈ శోధనలో కొద్ది కాలము గనక వాక్యమును చేతపట్టుకొని, ప్రార్థన చేతపట్టుకొని, నిరీక్షణను చేతపట్టుకొని దేవుని యొక్క కన్నులెత్తి చూడడం గనక ప్రారంభించినట్లయితే, ఈ శోధన గతించిపోయిన తరువాత దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదం దేవుడు దయచేయబోతున్నాడు. అందుకే యాకోబు ఏమంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోండి. ఒక ఇల్లు కొన్నప్పుడు కాదు, బంగారం కొన్నప్పుడు కాదు, వెండిని కొన్నప్పుడు కాదు, కారు కొన్నప్పుడు కాదు, అనుకున్నదల్లా జరుగుతున్నప్పుడు కాదు, నువ్వు శోధన గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు ఊహించిన దానికన్నా వ్యతిరేకమైన మార్గాల గుండా వెళ్తున్నప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకో. ఎందుకంటే దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆశీర్వాదం కన్నా ఇంకా ఘనమైన, దీవెనకరమైన, మహిమ కలిగిన పరిచర్యలను దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. కనుక ఈ శోధించబడుతున్న మార్గం అంతట్లో కూడా మహా ఆనందంగా ఎంచుకొని నడవడం ప్రారంభించు. ఘనమైన కార్యాలను ఇతరుల జీవితంలో చూడడం కాకుండా నీ జీవితంలో జరగడం నువ్వే స్పష్టంగా చూడడం ప్రారంభమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించేవాడు ధన్యుడు, శోధనలో సణుగువాడు కాదు, శోధనలో బలహీన పడేవాడు కాదు, శోధన సహించేవాడట, అతడు ధన్యుడుగా మార్చబడతాడు. ఎందుకంటే ఆ శోధన తీరిన తర్వాత దేవుని వలన అతనికి జీవ కిరీటం అనేది దయచేయబడతా ఉంటుంది అంట. ఈరోజు శోధన గుండా వెళ్ళేసరికి, కొన్ని కఠినమైన మార్గాల గుండా వెళ్ళేసరికి అనేక సార్లు మనం దేవుణ్ణి దూషించడం కానీ, దేవుని అవమానించడం కానీ, లేదా మనల్ని మనం శపించుకోవడం కానీ, లేదా దేవునికి దూరంగా వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ శోధించబడే మార్గము నీకు ఆశీర్వాదకరమైన మార్గము, ఆ మార్గం గుండా నీ జీవితం నడిపించబడతంటే ఈ రోజు నుంచి ప్రభువును స్తుతించడం ప్రారంభించు, ఘనపరచడం ప్రారంభించు, ప్రభు నామాన్ని ఎలుగెత్తి కీర్తించడం ప్రారంభించు. అంటున్నాడు కదా, ఇదిగో మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోనండి. ఏంటిదంట, మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. మీరు శోధనలో పడినప్పుడు, లేదా శోధన గుండా సహించినప్పుడు, శోధన మార్గాన్ని సహిస్తూ వెళ్తున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకంటే రానున్నటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హతను మీరు సాధిస్తున్నారు. ఈ కొంతకాలం యొక్క పరీక్ష నువ్వు నిలిచినట్లయితే ఘనమైన హెచ్చింపులకు నీ జీవితం అంతటనే దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రోజు కూడా శోధించబడుతున్న సమయంలో నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. శోధించబడుతున్న సమయంలో వాక్యమును చేత పట్టుకొని, ప్రార్థనను చేత పట్టుకొని, దేవుని యందు విశ్వాసమును చేత పట్టుకొని నిలిచినట్లయితే మహా ఆనందకరమైన స్థలంలో దేవుడు నీ జీవితాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడట, ఆయన మోసం చేసే దేవుడు కాదు. యోబుని ఎలా దీవించాడు, యోసేపుని ఎలా దీవించాడు,
యేసుక్రీస్తు పరిచర్య ఎలాగైతే దీవించబడినదో నీ జీవితము కూడా అన్ని రంగాలలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక ఈరోజు నువ్వు శోధించబడుతున్న మార్గం గుండా వెళ్ళినట్లయితే ఏ విధానం కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. నానా విధముల శోధన గుండా వెళ్ళినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొనండి. దేవుడు మిమ్మను ఇప్పుడున్న స్థితి కన్నా, గతంలో ఉన్న పరిస్థితి కన్నా మరి ఒక నూతనమైన జీవకరమైన మార్గముల వైపు దేవుడి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7-7 చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవసరమును బట్టి నీ జీవితంలో ఈరోజు ఎదురయ్యే ఏ శోధన కూడా అనవసరమైనది ఏదీ లేదు. అన్నీ కూడా అవసరమైనవే, అవన్నీ కూడా నీకు అనుకూలమైనవే, అవన్నీ కూడా నీకు మంచిని, నీకు ఆరోగ్యాన్ని, నీకు క్షేమాన్ని, నీకు రెండింతల వృద్ధిని కలుగు చేసే తప్ప ఏ శోధన కూడా నిన్ను నాశనం చేసేది కాదు. ఏ శోధన కూడా నీ జీవితాన్ని ప్రభువు దగ్గర అణగదొరుక్కేది కాదు. కానీ ప్రతి శోధన కూడా నీ జీవితాన్ని హెచ్చించేదే. కనుక ఈరోజు దేవుని మాటలను బట్టి మన హృదయాన్ని ధైర్యపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితం కానీ ఒకవేళ ప్రభువు దగ్గర ఈ భయంకరమైన శోధనల గుండా, చీకటి గుండా, అంధకారం గుండా నడుస్తుంది అన్న అభిప్రాయం కనుక నీకున్నట్లయితే, ఒక శుభవార్త నీకేంటంటే రెండింతల ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆశీర్వాదకరమైన మార్గముల గుండా నువ్వు నడవబోతున్నావు. గతంలో ఉన్న స్థితి కన్నా, ఇప్పుడున్న స్థితి కన్నా రెండింతల మేలు చేత నీ జీవితాన్ని దేవుడు సమృద్ధిగా నిలపబోతున్నాడు. ఈ శోధన సమయంలో సహించి నిలబడడం ప్రారంభించు. శోధన సహించేవాడు ధన్యుడు, శోధనలో నిలబడివాడు ధన్యుడు, శోధన మార్గాన్ని దాటి వెళ్ళేవాడు ధన్యకరమైన వ్యక్తి. శోధన లేకపోయినట్లయితే, శోధించబడే మార్గం గుండా నువ్వు నడవడానికి సిద్ధంగా గనక లేకపోయినట్లయితే దైవీకమైన మహిమ నీ జీవితంలో కనబడదు, కిరీటం నీకు ఆపాదించబడదు, మహిమ ఘనత నీ జీవితానికి ప్రత్యక్షము చేయబడవు. శోధించబడుతున్న మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే దేవుని దీవెనల వైపు నువ్వు నడుస్తున్నట్లే, శోధన మార్గం గుండా నువ్వు నడుస్తున్నట్లయితే, ఘనమైన మార్గముల వైపు నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, ఏ విషయంలో నువ్వు కృంగిపోనవసల్లా దేవుడు నీ పక్షంగా బలమైన కార్యము జరిగించడానికి, ఈ శోధనకు మించిన రెట్టింపు ఆనందాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, విశ్వాసాన్ని చేత పట్టుకో, ప్రార్థనను గట్టిగా పట్టుకో. ప్రభు సందులో నువ్వు నిలబడినట్లయితే ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ప్రతి విషయంలో కూడా నువ్వు రెండింతల ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు నమ్మదగినవాడు. లూకాసువార్త 8:13 రాతి నేలను ఉండు వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంతకాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. శోధన కాలమున కొంతమంది ఏం చేయబడతారంట, తొలగిపోతారట. ఎందుకని తొలగిపోతారంటే వాక్యము వారి జీవితంలో స్థిరమైన నివాసం చేయకపోవడం వల్ల, శోధించబడుతున్న సమయంలో వారిని దేవుణ్ణి దూషించి దేవుని నామాన్ని అవమానకరంగా మాట్లాడి లేదా దేవునికి దూరంగా జరగడం వల్ల వారి విశ్వాసములో నుండి దేవుడు వారికి అనుగ్రహించే మహిమలో నుండి తమను తామే వారు దూరం చేసుకుంటూ ఉంటారు. మనం చూసినట్లయితే యోబు అనేకమైన శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు భార్య దగ్గరకు వచ్చి, ఇప్పటికీ నువ్వు దేవుని దూషించకుండా ఉంటావా, ఒక్కసారైనా దేవుని దూషించి మరణము కమ్ము ఎంతకాలం ఇలాగ బ్రతుకుతావంటే, యోబు అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, దేవుని వల్ల మనం మేలైన అనుభవించేది కీడు అనుభవించదగదా, ఇదిగో దేవుడు న్యాయవంతుడు యథార్థమైన వాడు అని చెప్పి తన భార్య ఎదుట దేవుణ్ణి దూషించకుండా దేవుని నామాన్ని ఘనపరిచిన వ్యక్తే యోబు. ఎందుకంటే దేవుని చిత్తము, దేవుని నీతి న్యాయములు సమృద్ధిగా ఎరిగిన వ్యక్తి యోబుగా మనకు కనబడతా ఉంటాడు. అలాగే రాతి నేల పడిన విత్తనములు ఏం చేయబడి అంట, కొంతకాలం ఎదిగి ఆ తర్వాత ఏం చేయబడి అంటే అవన్నీ కూడా పూర్తిగా మాడిపోయినట్లు కనబడుతుంది. ఎందుకంటే వాటిలో వేరు లేనందున ఏమంటాడు యేసుక్రీస్తు, శోధన కాలమున మీరేం చేయబడలేరు, ఏమాత్రం కూడా నిలబడలేరు. శోధించబడుతున్న సమయంలో నువ్వు ఏమాత్రం కూడా నిలబడలేవు. ఈరోజు నువ్వు శోధించబడుతున్నట్లయితే ఈ శోధనలో నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం మాత్రమే. మరలా చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఈరోజు నీ జీవితం గనక భయంకరమైన శోధనలు గుండా గనక నడిపించబడుతున్నట్లయితే, అవమానకరమైన మార్గంలో కూడా నడిపించబడుతున్నట్లయితే,
చీకటి కలిగిన స్థలాలు కూడా నడిపించబడుతున్నట్లయితే, ఈరోజు దేవుడు నీకు సెలవిచ్చుచున్న అద్వితీయమైన మార్గం ఏంటంటే వాక్యము. వాక్యమును ధ్యానం చే దేవుని సన్నిధిలో, వాక్యమును పఠించు, దేవుని మాటలు ఆలకించడం ప్రారంభించు. ఎందుకంటే ఈ శోధనలో నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం మాత్రమే. వాక్యం కొరకు ఆశ కలిగి ఉండు, లేఖనాల వైపు పరిగెడతా ఉండు, లేఖనముల రోజు ధ్యానం చేస్తూ ఉండు. నీ జీవితానికి నీ పరిస్థితికి అనువైన మాటలు దేవుడు మాట్లాడేంత వరకు రోజు దేవుని యొక్క లేఖనాలను పరిశోధించి పరీక్షించి ధ్యానం చేస్తూనే ఉండు. ఎందుకంటే కొన్ని రాసిన పత్రికలు అంటున్నాడు కదా, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను మీకు ఇస్తాను, శోధనను ఎదుర్కొనే మార్గం కూడా నేను మీకు దయచేస్తానని చెప్తున్నాడు. ఆ మార్గం ఏంటంటే వాక్యమును చేత పట్టుకోవడం, వాక్యమును ధ్యానం చేయడం, దేవుని మాటలను దివారాత్రము ధ్యానం చేయడం. అప్పుడైతే నువ్వు ఈ విధంగా వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటావో, వాక్యము కొరకు ఆశ కలిగి ఉంటావో. ఎందుకంటే ఏ కళ రాదు, ఏ దర్శనం రాదు, ఏ సేవకునితో మాట్లాడి భయంకరమైన కఠినమైన మార్గంలో కూడా నువ్వు వెళ్తూ ఉంటావు. ఆ సమయంలో నీకు ఆదరణ కలిగించేది, ఆ శోధనకరమైన మార్గం నుంచి నేను బయటకు నడిపించేది దేవుని వాక్యం మాత్రమే. వాక్యమును నిర్లక్ష్యపరచొద్దు, వాక్యమును ప్రక్కన పెట్టద్దు, వాక్యమును ధ్యానం చేయి. వాక్యం ద్వారా దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు, వాక్యం ద్వారా నువ్వు ఎదుర్కొన్న శోధనలో నువ్వు నిలబడగలవు దేవుని దగ్గర. ఆ శోధన మార్గం గుండా వెళ్తున్నప్పుడు నువ్వు సహించే సామర్థ్యం నీకు వస్తుంది. ఈరోజు నువ్వు సహించలేకపోతున్నా, నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల ఇదంతా కాదు, నేను తట్టుకోలేకపోను, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే వాక్యములకు నీలో స్థానం లేదు, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు. దేవుని మాటల కొరకు ఆశ కలిగలేవు నువ్వు దేవుని దగ్గర. వాక్యమును ధ్యానం చేసే వ్యక్తిగా లేవు గనక నీలో ఆ వాక్యపు వేరు లేనందున శోధన కాలంలో నువ్వు పడిపోతా ఉన్నావు, శోధన కాలంలో సణుగుతా ఉన్నావు, శోధన కాలంలో దేవుని దూషిస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధనలో నువ్వు నిలబడాలంటే, దీవెనకరమైన మార్గాల గుండా నువ్వు నడవాలంటే వాక్యమును ధ్యానం చేయడం ప్రారంభించు, వాక్యమును వినడం ప్రారంభించు, వాక్యమును పఠించడం ప్రారంభించు, వాక్యములోంచి దేవుని అడుగుజాడలను గుర్తించడం ప్రారంభించు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్న శోధనలు నువ్వు నిలబడగలవు, ఈ శోధన నువ్వు దాటగలవు, ఈ శోధన తర్వాత దీవెనకరమైన మార్గంలో నువ్వు నడవగలవు. ఏ శోధన కూడా నేను నాశనం చేయలేదు, ఏ శ్రమ కూడా నేను పడగొట్టలేదు. అది శోధనైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా అది ఏదైనా సరే నిన్ను ఘనమైన స్థానానికి నడిపించుతుంది తప్ప నేను ఏది కూడా నాశనం చేయజాలదు, ఏ ఆయుధానికి కానీ. అందుకే ఆ బైబిల్ ఒక మాట ఉంది కదా, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. అది ఏదైనా కానీ అది ఏ మాత్రం కూడా వర్ధ, అది ఎంతో కాలం కొనసాగించలేదు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న శోధన ఎంతో కాలం నిలబడదు, అది ఎంతో కాలం వర్ధలదు. ఈ శోధన దాటిన తర్వాత నీవు సువర్ణముగా మార్చబడతావు, అనేక మందికి వెలుగుగా మార్చబడతావు, నీ జీవితం అనేక మందికి విశ్వాసాన్ని ప్రేరేపించే విధంగా నీ జీవితం మార్చబడుతుంది. శోధించబడిన వాడు ధన్యుడట, శోధన కొండ నడిచేవాడు ధన్యుడట, శోధనలో నడిచేవాడు మహా ఆనందంగా ఎంచుకుంటాడట. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కానీ ఒకవేళ దేవుని సన్నిధిలో ఈ విధంగా శోధించబడుతూ ఉన్నట్లయితే, శ్రమల గుండా వెళ్తున్నట్లయితే నువ్వు దిగులు పడద్దు, వాక్యమును చేత పట్టుకొని నిలబడు. రానున్న దినాల్లో నువ్వు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా ఘనమైన మేలుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. శోధన సహించేవాడు ధన్యుడు ప్రభు. ప్రతి వ్యక్తి శోధించబడుతున్నారు కానీ శోధనలో నిలబడలేకపోతున్నారు తండ్రి. ఇదిగో ప్రభు, నీ వాక్యం ఆలకించిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే భయంకరమైన శోధనలు కూడా నడిపించబడుతున్నట్లయితే ప్రభు, వారికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డలు శోధనలో పడిపోకుండా, శోధనలో నాశనం చేయబడకుండా నిలబడతాకు తగిన విశ్వాసాన్ని, తగిన మాట చేత నీ బిడ్డలను ధైర్యపరచండి. నీ వాక్యం వైపు తిరిగి ప్రభువ, ఈ శోధన సహించి తండ్రి ఘనమైన దీవెనకరమైన మార్గాల వైపు నడుచుటకు బిడ్డలకు సహాయాన్ని దయచేయండి. టీవీ పరిచయం దీవించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచయం మీరు నడిపించండి. వాక్యం ఆలకించిన ప్రతి బిడ్డను కూడా శోధనల మార్గం గుండా నడిపించబడుతున్నప్పటికీ వారికి మీ సహాయ సహకారాలు అందించి దీవెనకరమైన మార్గాలు కూడా నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు డైల్ చేయండి. ప్రతి సమస్య కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ సంవత్సరం ముగిసేలోపే ఒక గొప్ప మేలుతో మీ జీవితాన్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.